నమస్కారం ఇప్పటికే మీకు కొంత సమాచారం ఉంది మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అక్టోబర్ 1 మరియు అక్టోబర్ 3 ఈ రెండు తేదీల్లో తెలంగాణ పర్యటనకు రానున్నారు ఒకటో తేదీ మేబునగర్లో పాలమూరు పట్టణంలో జరిగేటువంటి బహిరంగ సభలో ప్రసంగిస్తారు మూడో తేదీ ఇందూర్ జిల్లాలోని నిజామాబాద్ పట్టణంలో వారు పాల్గొంటారు ఈ రెండు కార్యక్రమాలు కూడా తెలంగాణ రాష్ట్రంలోని అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు వారు శ్రీకారం చుట్టనున్నారు ఇందులో కొన్ని భూమి పూజ కొన్ని ప్రారంభోత్సవాలు కూడా ఈ సందర్భంగా ఉంటాయి ముఖ్యంగా 13,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవం చేయనున్నారు కోట్ల రూపాయల ప్రాజెక్టులు 13,545 క్రోర్స్ ప్రాజెక్ట్స్ వారు తెలంగాణకు అంకితం చేయనున్నారు అక్టోబర్ 1వ తేదీ రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి 505 కోట్ల రూపాయలతో మునీరాబాద్ మహబూబ్ నగర్ ప్రాజెక్టులో భాగమైనటువంటి జక్లేర్ టు కృష్ణ కొత్త రైల్వే లైన్ను వారు డెడికేట్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ గోవా మధ్య 102 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది గోవాకు వెళ్ళేటువంటి పర్యాటకులకు హైదరాబాద్ నుంచి ఎంతో లాభం చేకూరుతుందని ఈ సందర్భంగా మనవిస్తున్నాను అదేవిధంగా కాచిగూడ టు రాయచూర్ ఒక కృష్ణా స్టేషన్ నుంచి మహబూబ్నగర్ కృష్ణా స్టేషన్ నుంచి కూడా ఒక డెమో సర్వీస్ను కూడా వారు ప్రారంభిస్తారు ఇది కాకుండా నేషనల్ హైవేస్ జాతీయ రహదారులకు సంబంధించి 6,404 కోట్ల విలువైనటువంటి న్యూ ప్రాజెక్ట్స్ మీకు తెలుసు ప్రధానమంత్రి గారు గత 9 సంవత్సరాలుగా వచ్చిన ప్రతిసారి కూడా ఆయన ఆఫీషియల్ కార్యక్రమాల్లో జాతీయ రహదారులకు సంబంధించి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తెలంగాణలో వచ్చే విధంగా అనేక జాతీయ రహదారులను తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్న విషయం మనకు తెలుసు కాబట్టి జాతీయ రహదారులకు సంబంధించి 6,404 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులకు వారు శంకుస్థాపన చేస్తారు
अदे विधंगा पेट्रोलियम शाखक संबंधी 2,661 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించినటువంటి హసన్ కర్ణాటక చెర్లపల్లి ఈ మధ్యలో ఉండేటువంటి హెచ్పిసిఎల్ పెట్రోలియం కంపెనీకి చెందినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పైప్ లైన్ కూడా ప్రజలకు అంకితం చేస్తారు మేజరి రైలు మైబునార్ జిల్లాలోనే ప్రధానంగా ఉంది ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 37 లక్ష పీపుల్ ఎల్పిజి కనెక్షన్స్ పొందేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి గ్యాస్ పైప్ లైన్ నిర్మాణం చేయడం జరిగింది ఇది 2,661 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి హెచ్పిసిఎల్ గ్యాస్ పైప్ లైన్ కూడా మహబూబ్ నగర్ లో ప్రధానమంత్రి గారు డెడికేట్ చేస్తారు అదే కాకుండా ఈ ఒక పైప్ లైన్ మన తెలంగాణలో 230 కిలోమీటర్ల పైప్ లైన్ ఇది తెలంగాణలో ఉంది ఒక మహబూబ్నగర్ జిల్లాలోని అవుట్ ఆఫ్ 230 కిలోమీటర్స్ లో 130 కిలోమీటర్స్ హెచ్పిసిఎల్ కంప్ చెందినటువంటి ఈ ఒక ఎల్పిజి పైప్ లైన్ పాలమూరు జిల్లాలో ఉంది ఇది మహబూబ్నగర్ లో ఉన్నటువంటి తిమ్మాపూర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్లాంట్ కూడా ఈ యొక్క ఎల్పిజి గ్యాస్ కనెక్టివిటీ చేసేటువంటి పైప్ లైన్ కనెక్ట్ చేయడం ఏదైతున్నదో ఇంటిగ్రేట్ చేయడం ఏదైతున్నదో ఇది మహబూబ్నగర్ గాని తెలంగాణకు గాని ఎంతో ఉపయోగపడతా ఉంది కాబట్టి ఇది హెచ్పిసిఎల్ అదేవిధంగా ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించినటువంటి ప్లాంట్ ఏదైతే మన మహబూబ్నగర్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో ఉందో దానికి కూడా ఈ యొక్క ఇంటిగ్రేట్ చేసేటువంటి ప్రాజెక్ట్ ఇది ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా మరొక గతంలో చెప్పినట్టు 37 లక్ష గ్యాస్ కనెక్షన్స్ కదనంగా మరొక 35 లక్షల మంది వినియోగదారులకు ఇంటిగ్రేటెడ్ ద్వారా గ్యాస్ అందించేటువంటి అవకాశము తెలంగాణ ప్రాంతానికి వచ్చింది దీంతో పాటు మరొక 1,932 కోట్ల రూపాయలతో తెలంగాణ మరియు నెల్లూరు కృష్ణ ప్రశ్న ఏదవుతుందో కృష్ణపట్నం ఈ మధ్యలో మల్టీ ప్రొడక్ట్ పైప్ లైన్ కూడా నిర్మాణం చేయబోతా ఉన్నది భారత ప్రభుత్వం ఇది కూడా మనకు తెలంగాణకు ఎంతో ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు కృష్ణపట్నం ఒక స్ట్రాటజిక్ పోర్ట్ అది అక్కడ మరి పెట్రోలియం ఉత్పత్తులు ఇంపోర్ట్ చేసుకోవడం కానీ ప్రాసెసింగ్ కానీ అక్కడ జరుగుతూ ఉన్నాయి అక్కడి నుంచి నేరుగా తెలంగాణ రాష్ట్రానికి మల్టీ ప్రొడక్ట్ పైప్ లైన్ నిర్మాణం చేయడం అనేటువంటిది హైదరాబాదు తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్ అవసరాలకు ఈ యొక్క ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడతా ఉంది ప్రాథమికమైనటువంటి ఫస్ట్ ఫేజ్ ఖర్చు దీనికి 1,932 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ ఇది
దీని ద్వారా కృష్ణపట్నం నుంచి నేరుగా తెలంగాణకు డీజిల్ పెట్రోల్ కిరోసిన్ జెట్ ఫ్యూయల్ ఇవన్నీ కూడా మనము పైప్ లైన్ ద్వారా రానున్న రోజుల్లో మన తెలంగాణకు తీసుకురావడానికి అవకాశం ఏర్పడుతుంది ఇది కూడా తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మరొక గిఫ్ట్ అని సందర్భంగా మనం చేస్తున్నాను అంతే కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అనేకమైనటువంటి నూతన భవనాలు యూనిట్స్ కూడా మహబూబ్ నగర్ నుంచి వర్చువల్ గా ప్రధానమంత్రి గారు ప్రారంభిస్తారు అందులో స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ భవనము స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ స్కూల్ ఆఫ్ స్టాటిస్టిక్స్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈ యొక్క ఈ ఆరు భవనాలు ఒకటి ఎకనామిక్స్ స్కూలు మ్యాథమెటిక్స్ స్కూలు స్టాటిస్టిక్స్ స్కూలు మేనేజ్మెంట్ స్కూలు ఆర్ట్స్ స్కూలు అండ్ కమ్యూనికేషన్స్ ఈ యొక్క ఆరు ఇంపార్టెంట్ ఇక్కడ ఎడ్యుకేషన్ లో ప్రొఫెషనల్ స్టూడెంట్స్ కు ఉపయోగపడేటువంటి స్టేట్ ఆఫ్ ఆర్ట్ తో కూడినటువంటి భవనాలకు ప్రధానమంత్రి గారు డెడికేట్ చేస్తారు మీకు తెలుసు ఇప్పటికే ప్రధానమంత్రి గారు హీరా అనేటువంటి ఒక ప్రాస్పెక్టితో హీరా అనేటువంటి పద్ధతితో హీరా మోడల్తో ఈ దేశాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది అందులో హీరా అంటే హెచ్ హైవేస్ ఐ ఇన్వెస్టెస్ ఆర్ రైల్వేస్ ఏ ఎయిర్వేస్ ఈ మోడల్లో భాగంగా తెలంగాణలో ఇప్పటికే 1,20,000 కోట్ల రూపాయలతోటి జాతీయ రహదారుల నిర్మాణం జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాము తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలను కూడా యుద్ధ ప్రాతిపదిక మీద 32 జిల్లాలకు జాతీయ రహదారులతో అనుసంధానం చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ 1,20,000 కోట్లతో కనెక్టివిటీ పూర్తయింది ఇంతకుముందుగా చెప్పడం జరిగింది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అప్ టు 2014 నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చేంత వరకు తెలంగాణ రాష్ట్రంలో 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండేవి కానీ లాస్ట్ 9 ఇయర్స్ మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి ఈ 9 ఇయర్స్ లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ 66 సంవత్సరాలు ఎంత జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందో ఈ 9 ఇయర్స్ అంతకంటే మించి తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది 66 ఇయర్స్ ఎంతైతే జరిగిందో ఈ 9 ఇయర్స్ లో అంతకంటే ఎక్కువ జాతీయ రహదారుల నిర్మాణము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి చేయడం జరిగింది ఇది కాకుండా ఇప్పుడు వర్తమానంలో ఆన్ గోయింగ్ 2,200 కిలోమీటర్ల హైవే ఈరోజు ఆన్ గోయింగ్ నిర్మాణం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవేస్తున్నాను మనకు తెలుసు జాతీయ రహదారులు ఇంకా వేగవంతంగా నిర్మాణం చేయడానికి అవకాశం ఉంది తెలంగాణలో ప్రతి ఇంపార్టెంట్ నగరానికి ప్రతి పర్యాటక కేంద్రానికి ప్రతి పరిశ్రమక వాడకు కూడా కనెక్టివిటీ చేయవచ్చు
కానీ కొంత రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూసేకరణలో పూర్తి స్థాయిలో సహకారం అందని కారణంగా కొన్ని ప్రాజెక్టులు ఇంకా కేంద్ర ప్రభుత్వం యొక్క స్పీడ్ కు అందుకోలేకపోతా ఉన్నాయని విషయాన్ని సందర్భంగా మనియస్తున్నాను అదే విధంగా రైల్వే ప్రాజెక్ట్స్ కూడా ఇటీవల ప్రధానమంత్రి గారు అనేక రకాల ప్రాజెక్టులకు స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రోత్సహిస్తున్న విషయం మనకు తెలుసు వారి ఏకకాలంలో 23 తెలంగాణలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లను ఆధునికరించడం కోసం స్టేట్ ఆఫ్ ఆర్ట్ మోడల్లో రైల్వే స్టేషన్లు ప్రయాణికుల సౌకర్యార్థం మెరుగుపరిచేటువంటి విషయంలో గాని బ్యూటిఫికేషన్ విషయంలో గాని ఇతరత్ర వారు స్వయంగా ఆన్లైన్ లో 23 ప్రాజెక్టులను ఒకే రోజు ప్రారంభించిన విషయం మీకు తెలుసు అదే కాకుండా మన స్టేట్ క్యాపిటల్ ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నాంపల్లి రైల్వే స్టేషన్ అవి కూడా ఆధునికరిస్తున్నాం ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలతో స్వయంగా ప్రధానమంత్రి గారు హైదరాబాద్ కు వచ్చి ప్రారంభించిన విషయం మీకు తెలుసు దేశంలో ఇప్పటివరకు 34 వందే భారత్ ట్రైన్లు ప్రారంభమవుతే 34 వందే భారత్ ట్రైన్లు ప్రారంభమవుతే అందులో 3 ట్రైన్లు మన తెలంగాణకి ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది అవుట్ ఆఫ్ 34 వందే భారత్ ట్రైన్స్ మోడీ గవర్నమెంట్ హస్ గివెన్ 3 రైల్వే స్టేషన్స్ టు ది తెలంగాణ పీపుల్ ఒకటి ఈ సంవత్సరము ప్రారంభంలో సంక్రాంతి పండుగ రోజు హైదరాబాద్ నుంచి కొనసీమ ద్వారా విజయవాడ ద్వారా విశాఖపట్నం వెళ్ళేటువంటి వందే భారత్ ట్రైన్ మొదటిది రెండోది ఉగాది పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఒంగోలు నెల్లూరు ద్వారా వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటువంటి తెలంగాణ భక్తుల కోసము ప్రత్యేకమైనటువంటి వందే భారత్ ట్రైన్ ఇవ్వడం జరిగింది మూడవది ఇటీవల గణేష్ నవరాత్రి పండుగల సందర్భంగా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళేటువంటి 3 ట్రైన్ కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రారంభించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం అంతేకాకుండా రైల్వే బడ్జెట్ కూడా గణనీయంగా పెంచడం జరిగింది 2014 లో తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం 2014 బడ్జెట్ లో కేటాయింపు 258 క్రోర్స్ 258 కోట్లు మాత్రమే 2014 లో కేటాయించారు మరి లాస్ట్ 9 ఇయర్స్ చూసినట్లయితే 2023 లో 258 కోట్లు ఉన్నటువంటి నాటి బడ్జెట్ ఈ రోజు 4418 క్రోర్స్ కు పెరిగిన విషయం మనం చేస్తా ఉన్నాం ఇదే కాకుండా అనేకమైనటువంటి స్పెషల్ ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బడ్జెట్ లో చూపించడమే తప్ప అనేకమైనటువంటి రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించడమే తప్ప ఎగ్జిక్యూషన్ లేదు బడ్జెట్ కేటాయింపులు ఉండేది కాదు ఎగ్జిక్యూషన్ ఉండేది కాదు ఫలితాలు వచ్చేవి కాదు కానీ వాళ్ళు వదిలిపెట్టిపోయినటువంటి వాళ్ళు భూమి పూజతో సరిపెట్టుకున్నటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులను మోడీ గారి ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించి రైల్వే బడ్జెట్ను కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఫైనాన్షియల్ బడ్జెట్ తో అనుసంధానం చేసి రైల్వే శాఖకు ఏ రకమైనటువంటి నిధుల కొరత లేకుండా పూర్తి అజమాయిషితో ఈరోజు రైల్వే వ్యవస్థను మెరుగుపరిచిన విషయం మనకు మనం చేస్తా ఉన్నాం అన్ని రకాలుగా ఈరోజు రైల్వే వ్యవస్థ తెలంగాణలో కూడా మెరుగడింది అన్ని రైల్వే స్టేషన్లో వైఫైతో ఈరోజు కేంద్ర ప్రభుత్వము అనుసంధానం చేయడం జరిగింది
అన్ని రైల్వే స్టేషన్లు కూడా అమృత రైల్వే స్టేషన్ల కింద పాత రైల్వే భవనాల స్థానంలో నూతన భవనాల నిర్మాణం చేస్తాను మన సికింద్రాబాద్ పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ కొత్త బిల్డింగ్ కడతబోతున్నాం ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో 31221 కోట్ల రూపాయల రైల్వే పనులు ఆన్ గోయింగ్ లో ఉన్నాయి ఆన్ గోయింగ్ వర్క్స్ దీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎయిర్‌పోర్టులు కూడా చాలా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం డెవలప్‌మెంట్ చేస్తున్న విషయం మన దేశంలో తెలుసు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన రోజుకు 75 ఎయిర్‌పోర్ట్లు ఉండేటి ఈ దేశంలో లాస్ట్ 9 ఇయర్స్ ఈ రోజు 151 ఎయిర్‌పోర్ట్ ఈ రోజు దేశంలో పెరిగాయి ఆల్మోస్ట్ డబుల్ అయినాయి అంత ఒక కమిట్మెంట్ తో అందులో అనేక రకాల గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్స్ కూడా దేశంలో డెవలప్ అయిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం కానీ దురదృష్టం ఏంటంటే మన తెలంగాణలో ఒక ఎయిర్‌పోర్ట్ కూడా రాలేదు దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేషన్ లేని కారణంగా అనేక ఉత్తరాలు గతంలో రాయడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి సివిల్ అవేషన్ మినిస్టర్ జ్యోతిరాజు సింధియా గారు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఉత్తరం రాశారు వరంగల్ లో ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేయండి ఈ మధ్యలో ప్రధానమంత్రి గారు పాత వరంగల్ ఎయిర్‌పోర్ట్ దిగినప్పుడు ఆ విషయం కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడేదో ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేస్తామని ఎన్నికలకు ముందు వరంగల్ లో చెప్తా ఉంది కానీ ఇప్పటికే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ పట్ల నిర్లక్ష్యం చేసింది మరి కొట్లాడ తెచ్చుకున్నటువంటి తెలంగాణ పొడుచేస్తాను ఉద్ధరిస్తానని చెప్పి ఆయన కుటుంబాన్ని మాత్రమే ఉద్ధరించుకుంటూ తెలంగాణ నిర్లక్ష్యం చేస్తున్న విషయం మనకు తెలుసు ఒక ఎయిర్‌పోర్ట్ కూడా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయలేదు భూసేకరణ విషయంలో నిర్లక్ష్యం చేసిందని మనం చేస్తా ఉన్నాం అదే ఆంధ్రలో తీసుకున్నట్లయితే విశాఖపట్నం గాని రాజమండ్రి గాని విజయవాడ గాని కర్నూలు గాని కడప గాని పుట్టపర్తి గాని అనేక రైల్వే స్టేషన్లు ఉన్నాయి కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ పాలకులు నిర్లక్ష్యం చేశారు బిఆర్ఎస్ పాలకులు కూడా కల్వకుంట్ల కుటుంబం కూడా ఈ విషయంలో నిర్లక్ష్యం చేసిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను ఈ రోజు జాతీయ రహదారులు తెలంగాణ లేకపోతే తెలంగాణలో రవాణా వ్యవస్థ స్తంభించే పరిస్థితి ఉంది పూర్తిగా గ్రామీణ స్థాయిలో మండల స్థాయిలో ఉన్నటువంటి రోడ్లు నిధుల కొరత కారణంగా ప్రాపర్ మెయింటెనెన్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నది అందుకే మనం చేస్తున్నాను అవుట్ ఆఫ్ 33 డిస్ట్రిక్ట్స్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 32 జిల్లాలకు సంబంధించినటువంటి జాతీయ రహదారులతో ఈరోజు రోడ్లు అనుసంధానం చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం ఇకపోతే నేను 13545 కోట్ల మహబూబ్ నగర్ ప్రాజెక్టు అంటే పాలమూరు కేంద్రంగా ప్రధానమంత్రి గారు తెలంగాణ ప్రజలకు డెడికేట్ చేసినటువంటి ప్రాజెక్టు వివరాలన్నీ చెప్పడం జరిగింది ఇప్పుడు నేను 3వ తేదీ ప్రాజెక్టు కూడా కొన్ని చెప్తాను 3 అక్టోబర్ ఇదంతా కూడా ఇంతకుముందు చెప్పిన అన్ని ప్రాజెక్టులు కూడా అది ప్రధానమంత్రి గారు పాలమూరు నుంచి ఈ యొక్క ప్రాజెక్టులన్నీ కూడా తెలంగాణ ప్రజలకు డెడికేట్ చేయబోతున్నారు మళ్ళీ ఒకరోజు గ్యాప్ తో మళ్ళీ 3వ తేదీన కూడా వారు నిజామాబాద్కు వస్తున్నారు నిజామాబాద్కు వచ్చినప్పుడు కూడా కొన్ని ప్రాజెక్టులు తెలంగాణకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులు వారు డెడికేట్ చేయనున్నారు అవి సుమారు 8021 కోట్ల రూపాయల ప్రాజెక్టులు 8021 క్రోర్స్ కు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఫ్రమ్ నిజామాబాద్ ఇందూర్ నగరం నుంచి వారు డెడికేట్ చేస్తారు అందులో ప్రధానంగా ఏదైతే తెలంగాణలో ఎన్టీపీసీ ప్రాజెక్ట్ ఉందో
आयुक्त रामगुंडम निर्मित एनटीपीसी प्राजेक्ट मेगावाट प्राजेक्ट पूर्तयिपोयिंदी अदि आ रोजु तेलंगाणा प्रजलकु डेडिकेट चेस्तारु एंदुकंटे ఈ ప్లాంట్ లో ఉత్పత్తి విద్యుత్తు 800 మెగావాట్లలో ఖచ్చితంగా 680 మెగావాట్లు తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా నిర్దేశించడం జరిగింది కాబట్టి ఇది తెలంగాణలో విద్యుత్తు మరింతగా అందుబాటులో రాబోతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనియస్తున్నాను 800 కోట్లతో ఈసారి 800 మెగావాట్లతో 6000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు పూర్తయిపోయింది అది ఆ రోజు ప్రధానమంత్రి గారు తెలంగాణ రైతులకు తెలంగాణ ప్రజలకు డెడికేట్ చేస్తారు మీకు తెలుసు టోటల్ గా కొత్తగా 1600 మెగావాట్స్ ప్రాజెక్ట్స్ 1800 మొత్తం 1600 ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ లో ఉన్నాయి నిర్మాణంలో అందులో ఫస్ట్ ఫేజ్ 3 తేదీన డెడికేట్ చేస్తారు ప్రధానమంత్రి గారు రెండోది కూడా వచ్చే డిసెంబర్ వరకు పూర్తయిపోతే ఆ రెండో ప్రాజెక్ట్స్ కూడా తెలంగాణ ప్రజలకు డెడికేట్ అయినట్లయితే టోటల్ 1600 మెగావాట్స్ ప్రాజెక్ట్స్ డిసెంబర్ లోపల అందుబాటులోకి వస్తుంది ప్రధానంగా 3వ తేదీ నుంచి 800 మెగావాట్స్ అందుబాటులో రానున్నది ఈ ప్రాజెక్టు కొంత ప్రత్యేకత ఉన్నది అల్ట్రా సూపర్ క్రిటికల్ అనేటువంటి టెక్నాలజీని ఈ ప్లాంట్ లో కేంద్ర ప్రభుత్వము ఉపయోగించడం జరిగింది తక్కువ ఖర్చుతో విద్యుత్తు ఇందులో ప్రొడక్షన్ పెరుగుతుంది అత్యంత ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినటువంటి ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ దేశంలో ఉన్నటువంటి అనేక ఎన్టీపీసీ ప్రాజెక్టులలో దిస్ ఇస్ ది ఫస్ట్ ప్రాజెక్ట్ అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించినటువంటి ప్రాజెక్ట్స్ ఈరోజు తెలంగాణలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్మించడం చాలా సంతోషకరమని ఈ సందర్భంగా మనియస్తున్నాను ఈ ప్రాజెక్ట్ ఉత్పత్తిలో బొగ్గు యొక్క వినియోగం చాలా తక్కువగా ఉంటుంది బొగ్గు యూసేజ్ తక్కువగా ఉంటుంది పవర్ జనరేషన్ ఎక్కువగా ఉంటుంది అందుకే దీన్ని అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వము మరి మన తెలంగాణలో నిర్మించిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనియస్తున్నాను ఇది రెండు ఒకటి బొగ్గు యూసేజ్ తక్కువగా ఉంటుంది అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ కూడా తక్కువ ఉంటుంది ఒకటి యూసేజ్ తక్కువగా ఉంటుంది కార్బన్ డయాక్సైడ్ యూసేజ్ రిలీజ్ కూడా విడుదల కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి రెండు రకాలుగా ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ బొగ్గు తగ్గడము అది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ తగ్గడము ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఇప్పటికే రామగుండంలో 100 మెగావాట్ సంబంధించినటువంటి బిగ్గెస్ట్ మరి వాటర్ ఫ్లోటింగ్ ప్రాజెక్ట్ నిర్మించిన విషయం మీకు మనవిస్తున్నాం నిర్మాణం జరిగింది 100 మెగావాట్లతో దేశంలో అతిపెద్ద సోలార్ వాటర్ ఫ్లోటింగ్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం నిర్మించింది ప్రధానమంత్రి గారు స్వయంగా దాన్ని ప్రారంభించారు కాబట్టి ఇది మన తెలంగాణలో రెండు ప్రాజెక్ట్స్ కూడా స్పెషలైజ్డ్ పవర్ జనరేషన్ ప్రాజెక్ట్స్ మీకు తెలుసు ఈ రోజు మీకు తెలుసు దేశంలో లాస్ట్ 9 ఇయర్స్ విద్యుత్ రంగం గణనీయమైనటువంటి ప్రగతి సాధించింది 9 ఇయర్స్ ముందు ప్రజల విద్యుత్ సమస్య ఏకంగా మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రంతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా విద్యుత్ కొరత ఉండేది ఎప్పుడు పవర్ వస్తుందో ఎప్పుడు పవర్ పోతుందో తెలియదు ఇండస్ట్రీస్ కు హాలిడే ఇచ్చేటువంటి వాళ్ళు ఎలక్ట్రిసిటీకి విద్యుత్ దొరికేది కాదు
డొమెస్టిక్ ప్రాబ్లం ఉండేది కానీ ఈ రోజు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా విద్యుత్ కొరత లేనటువంటి భారతదేశము ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మాణం జరిగిన విషయాన్ని సందర్భంగా మనం ఏ రాష్ట్రంలో కూడా పవర్ ప్రాబ్లం లేదు పెద్ద ఎత్తున విద్యుత్తును వినియోగంలోకి తీసుకురావడము అదే విధంగా సౌత్ కు దక్షిణ కు ఏదైతే కారిడార్ ఉండాలో గ్రిడ్ ఉండాలో గ్రిడ్ కనెక్టివిటీ ఉండాలో అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న తర్వాత ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సౌత్ నార్త్ పవర్ గ్రిడ్ కనెక్టివిటీ యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలకు వివరిస్తా ఉన్నాను అనేక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాం దాంట్లో రెన్యూబుల్ ఎనర్జీ అత్యంత పెద్దపీట వేయడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనియస్తున్నాను ఇది కాకుండా ఇందూర్లో నిజామాబాద్లో మరొక హెల్త్కు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వారు ప్రారంభోత్సవం చేయబోతున్నారు 1,369 కోట్ల రూపాయలతో 496 బస్తీ దవాఖానాలు 33 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ 496 బస్తీ దవాఖానాలు 33 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ ఈ రెండింటిని కూడా ప్రధానమంత్రి గారు ఆ రోజు భూమి పూజ చేస్తారు వీటికి 31 జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ యొక్క క్రిటికల్ కేర్ 50 లేక 100 పడకల ఆసుపత్రి ఎక్కడైతే ఉంటుందో అక్కడ క్రిటికల్ కేర్ బ్లాక్లను నిర్మించాలన్నదే మోడీ గారి సంకల్పం గతంలో కరోనా వచ్చినప్పుడు మరి దీనికి ఒక సంకల్పం తీసుకొని దేశవ్యాప్తంగా ప్రతి క్రిటికల్ కేర్ వచ్చినప్పుడు రాష్ట్ర రాజధానులకు ముఖ్యమైన నగరాలకు రాకూడదు ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో మినిమం ఫెసిలిటీస్ ఉండాలనేటువంటిది నరేంద్ర మోడీ గారి సంకల్పం అందులో 31 జిల్లాలలో చేయబోతా ఉన్నాము 2వ తేదీ మాత్రమే 20 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో మరి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పిఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద ఈ యొక్క 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాకులకు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయనున్నారు అవి ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి జోగులాంబ గద్వాల్ హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ఫీవర్ హాస్పిటల్ ఖమ్మం కొమరం భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల్ మహబూబ్ నగర్ ములుగు నగర్ కర్నూల్ నల్లగొండ నారాయణపేట్ నిర్మల్ రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సూర్యాపేట్ పెద్దపల్లి వికారాబాద్ వరంగల్ నర్సంపేట్ లాంటి ఈ యొక్క జిల్లా కేంద్రాలలో ఈ యొక్క హాస్పిటల్స్ మరి క్రిటికల్ కేర్ బ్లాక్లను డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అనేవి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అందులో క్రిటికల్ కేర్ బ్లాక్లను ప్రధానమంత్రి గారు మరి నిర్మించబోతున్నారు ఇందులో ఐసోలేషన్ వార్డ్స్ ఉంటాయి ఐసీయూ వార్డ్స్ ఉంటాయి ఉన్నటువంటి వాటిని ఆధునీకరిస్తారు అదేవిధంగా ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడం కోసము ఆక్సిజన్ సప్లై చేసేటువంటి సిస్టాన్ని కూడా ఆ యొక్క హాస్పిటల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ కింద డెవలప్మెంట్ చేయబోతున్నాం అనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క హెల్త్ విషయంలో మన హైదరాబాద్ నగరంతో సహా అనేకమైనటువంటి బస్తీ దవాఖానాలకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉంది మన యొక్క ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ ప్రారంభమైంది ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభమైంది ఎయిమ్స్
హాస్పిటల్ ప్రారంభమైంది, ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ ప్రారంభమైంది. గత పర్యటనలో మన పరేడ్ గ్రౌండ్ నుంచి సుమారు 1300 కోట్ల రూపాయల తోటి ఎయిమ్స్ న్యూ బిల్డింగ్ ను కూడా ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన విషయాన్ని మనం చూస్తున్నాం. న్యూ బిల్డింగ్ ఆల్రెడీ యుద్ధ ప్రాతిపదిక మీద పనులు కూడా జరుగుతూ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఎయిమ్స్ హాస్పిటల్లో మరి ప్రతిష్టాత్మకంగా పనులు జరుగుతూ ఉన్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ఇకపోతే లాస్ట్ ఐటమ్ ఇందూరు వారణాసిలో ఒకసారి నిజామాబాద్ లో జరిగేటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరొక రైల్వే ప్రాజెక్టు కూడా ఉన్నదనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అక్కడ ఒకటి ఇంతకుముందు చెప్పినట్టు పవర్ ప్రాజెక్టు, హెల్త్ ప్రాజెక్టు, థర్డ్ వన్ ఈజ్ రైల్వే ప్రాజెక్టు. అక్కడ 305 కోట్ల రూపాయలతో 346 వరకు 160 కిలోమీటర్ల విద్యుద్కరణ పూర్తయిన ప్రాజెక్టు కూడా వారు డెడికేట్ చేయబోతున్నారని మనం చేస్తున్నాను. మెదకు, మనోబార, మహబూబ్ నగర్, కర్నూలు రైల్వే లైన్ ఏది ఉన్నదో ఇందులో కూడా 120 కిలోమీటర్స్ ఎలక్ట్రిఫికేషన్ ఇటీవల పూర్తి చేశాము. అది కూడా డెడికేట్ చేయబోతున్నారు. ఇది పూర్తయిపోతే హైదరాబాద్ నుంచి తిరుపతి, బెంగళూరు, చెన్నైకి వెళ్లేటువంటి ట్రైన్లకు ఎంతో లాభం చేకూరుతుంది. ఈ యొక్క 120 కిలోమీటర్ల మహబూబ్నగర్ కర్వే కర్నూలు రైల్వే ప్రాజెక్ట్ అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది కాకుండా మేజర్ గా తెలంగాణకు ఉపయోగపడేటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్టు మరి 1200 కోట్ల రూపాయలతో 76 కిలోమీటర్ల మేర నిర్మించినటువంటి మనోరాబాద్ సిద్దిపేట న్యూ రైల్వే లైన్ ను కూడా ప్రధానమంత్రి గారు ప్రారంభిస్తారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు, క్రిటికల్ ప్రాజెక్టు. చాలా ఇబ్బందులకు ఎదుర్కొని రైల్వే భూసేకరణలో ఇతరత్ర సహకారం అందించినప్పటికీ కూడా ఎంతో కష్టపడి ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది. దీంట్లో 13 మేజర్ బ్రిడ్జ్ వచ్చాయి ఈ రైల్వే నిర్మాణం. 13 మేజర్ బ్రిడ్జ్ నిర్మాణం చేసాం, 68 మైనర్ బ్రిడ్జెస్ నిర్మాణం చేయడం జరిగింది రైల్వే శాఖ. 16 ROBs రోడ్ ఓవర్ బ్రిడ్జ్లను కూడా ఈ ప్రాజెక్ట్ కింద నిర్మాణం చేయడం జరిగింది. 59 రోడ్ అండర్ బ్రిడ్జెస్ RUBs ని కూడా నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఎంత కష్టమైందో చూడండి, 13 మేజర్ బ్రిడ్జెస్, 68 మైనర్ బ్రిడ్జెస్, 16 ROBs, 59 RUBs కూడా మరి ఏమాత్రం ఖర్చుకు వెనగాడకుండా తెలంగాణలో ఈ ప్రధానమైనటువంటి క్రిటికల్ న్యూ రైల్వే లైన్ నిర్మాణం చేయాలనేటువంటి పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నగరం నుంచి కానీ దేశవ్యాప్తంగా వచ్చేటువంటి భక్తుల కోసము వేములవాడ, ఇదే దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి వేములవాడ కనెక్టివిటీ అవుతుంది. నిజామాబాద్ ఇంధనవాయిలో ఉన్నటువంటి భీమేశ్వర దేవాలయం నిర్మాణం అవుతున్నది, అంటే కనెక్టివిటీ అవుతుంది. అదేవిధంగా కొండగట్టు టెంపుల్ గాని, కోటి లింగేశ్వర స్వామి టెంపుల్ గాని, ఈ 4 దేవాలయ కథనంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి చాలా పెద్ద ఎత్తున భక్తులు, ముఖ్యంగా మరి యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి భక్తులు ప్రతిరోజు వేలాది మంది కొమరవెల్లికి వెళ్తుంటారు. వాళ్ళందరూ నా దగ్గరికి ఇక్కడ రావడం జరిగింది, ఢిల్లీకి రావడం జరిగింది. యాదవ సంఘాలు అనేకం ఐక్యమిత్తంగా కలిసి వచ్చి ఢిల్లీలో నేను రైల్వే మంత్రి దగ్గర కూడా తీసుకెళ్లాను. తీసుకెళ్లిన తర్వాత ఈరోజు కొమరవెల్లి దేవాలయం ఏదైతున్నదో అక్కడ రైల్వే స్టేషన్ కూడా నిర్మాణం చేసి ఈ దేవాలయం కోసము రైల్వే స్టాప్ కూడా పెట్టాలని నిర్ణయం తీసుకున్నాము. ఇది మరి తెలంగాణ ప్రజల కోరిక మేరకు ఈ యొక్క ప్రాజెక్టు కూడా పూర్తయిపోయిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈ రకంగా ప్రధానమంత్రి గారు మరి మొదటి రోజు 12 గంటలకు
వారు మరి పాలమూరు చేరుకుంటారు రెండో రోజు కూడా సుమారు అదే సమయంలో మరి పాలమూరు రానున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా మనియేస్తూ ఈ యొక్క సందర్భంగా వారు అభివృద్ధి కార్యక్రమాలకు వస్తున్న సందర్భంగా పార్టీ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారు అధికారపూర్వకమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలకు వారు రానున్నారు ఒకటి మరి పాలమూరు ప్రజా గర్జన పాలమూరు ప్రజా గర్జన పేరు మీద కార్యక్రమం ఉంటుంది దాంట్లో కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రసంగిస్తారు నిజామాబాద్ లో కూడా 3వ తేదీన కూడా అదే విధంగా అక్కడ కూడా పార్టీ బహిరంగ సభ ఉంటుంది రెండు సభల్లో కూడా ప్రధానమంత్రి గారు ప్రసంగిస్తారు నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను ఈ రెండు కార్యక్రమాలను కూడా విజయవంతం చేయాల్సిందిగా ఈ 9 సంవత్సరాలలో సుమారు 9 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వము నిధులు ఖర్చు చేసి లాస్ట్ 9 ఇయర్స్ మోర్ దెన్ 9 లక్ష క్రోర్స్ ఆఫ్ రూపీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలు కూడా ముందుకొచ్చి ఈ రెండు కార్యక్రమాలను కూడా జయప్రదం చేసి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా నేను అన్ని వర్గాల ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నేను మొన్న కూడా చెప్పాను ఐ డోంట్ వాంట్ టు నీడ్ కేటీఆర్ సర్టిఫికెట్ ఐ డోంట్ వాంట్ టు నీడ్ కేసీఆర్ సర్టిఫికెట్ ఐ వాంట్ సర్టిఫికెట్ ఫ్రమ్ తెలంగాణ పీపుల్ అనేకమైనటువంటి నూతన ప్రాజెక్టులు తెచ్చాం మీరు ఈరోజు హైదరాబాద్ మెట్రోలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉంది ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి మెట్రోను ప్రారంభించారు హైదరాబాద్ కు రింగ్ రోడ్ తీసుకొచ్చాం రీజనల్ రింగ్ రోడ్ ట్రిబులార్ రోడ్డు 26,000 కోట్ల రూపాయలతోటి వీళ్లకు సిగ్గుండాలా చెప్పడానికి ఇంతవరకు గజం భూమి కూడా సేకరణ చేసి ఇవ్వలేదు 50% ఇంతవరకు ఒక్క నేను తెచ్చాను నిన్న కొట్లాడే ఇవన్నీ నేను సర్టిఫికెట్ కోసం చెప్పను ఇలా మీరు అడుగుతున్న ప్రశ్నకి అలా ప్రశ్న నువ్వు అడిగితే చెప్తాను వాళ్ళ పేరు మీద అడిగితే చెప్ప నేను మీరు అడగండి నేను చెప్తాను కాబట్టి వాళ్ళు ఏం చేశారో చెప్పాలా ఇచ్చినటువంటి హామీలు అమలు చేశారో అని చెప్పాలా కాబట్టి నాది ఇప్పుడు డెవలప్మెంట్ ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కాబట్టి రాజకీయంగా నేను తర్వాత మాట్లాడతాను కాబట్టి నేను దయచేసి అనేక వేలాది కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ అభివృద్ధిలో కీలకమైనటువంటి ప్రాజెక్టుల గురించి చెప్తాను ప్రతిసారి వచ్చినప్పుడల్లా ప్రతిసారి చేస్తా ఉన్నాను ఇవే అడగల కనీసము ఇరు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి నైతిక హక్కు కేసీఆర్ కు లేదు ఈ డోంట్ హావ్ రైట్ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి గారు వస్తే ప్రధానమంత్రితో కలిసి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కున్నది మీరు ఎంత రాజకీయపరమైనటువంటి మనస్పర్ధలు ఉన్నప్పటికీ మమతా బెనర్జీ గారు వస్తారు తమిళనాడు ముఖ్యమంత్రి వస్తారు సిపిఎం పార్టీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వస్తారు మన బంగారు తెలంగాణలో ఈ కుటుంబ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ మాత్రము అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధానమంత్రి గారు వస్తే ఎక్కడికి రారు ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణ అవసరమా ఇన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రారంభోత్సవం చేస్తూ ఉంటే కనీసం ప్రారంభోత్సవాలకు రానటువంటి ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచన చేసుకోవాలి ధన్యవాదాలు